రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని ఈ రోజు నగరానికి సంబంధించిన రిలీజ్ కేసు సందర్భంగా ప్రభుత్వాన్ని పంపి సుందరంగా స్పందించారు. గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి ప్రజలకు పేదలకు ఇబ్బంది కలిగే ప్రయత్నం ఇది చేస్తుంది గనక ఇది కరెక్ట్ కాదు. ఈ యొక్క ఎల్ఆర్ఎస్ ని వెంటనే రద్దు చేయాలని మేము జగిత్యాల జిల్లా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ తరఫు నుంచి అందరం కూడా ఈ యొక్క ధర్నాలో పాల్గొనడం అనేది జరిగింది. ఎల్ఆర్ఎస్ని వీళ్ళు తీసి ఎత్తివేయాలని మేము కోరుకుంటున్నాము. ఇది కరెక్ట్ అయినది కాదు. పాత పద్ధతులు ఒకటనే మళ్ళీ రిజిస్ట్రేషన్లు చాలు కావాలి. ప్రజలకు చాలా భారంగా ఉంది. ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది కరెక్ట్ కాదని కూడా మేము దీని ద్వారా డిమాండ్ చేస్తున్నాము. వెంటనే రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాము. పేదల నడ్డి మీర్చేటువంటి ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని చెప్పి ఈరోజు జగిత్యాల రియల్ ఎస్టేట్ యూనియన్ తరఫున సంఘం తరఫున నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అటు పేదలను ఇటు పడుగు బలహీన వర్గాలను అణిచివేయడమే ప్రథమ లక్ష్యంగా పెట్టుకొని కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఒక భూమి కొంటే చాలను కడతాము, మొటేషన్ కడతాము, రియల్ ఎస్టేట్ ఇల్లు కట్టుకోవాలంటే హౌస్ ట్యాక్స్ కడతాం, అన్ని ట్యాక్సీలు కట్టంగా కూడా ఎల్ఆర్ఎస్ అనే స్కీము కొత్త నాటకం ద్వారా తెర లేపడం జరిగింది. ఆయనను తప్పుదో పట్టించినటువంటి రాష్ట్ర సిఎస్ సోమేష్ కుమారు వెంటనే రాజీనామా చేయాలి. రాత్రి ఒక జీవో తెల్లారి ఒక జీవో తీసే ఫామ్ హౌస్లో వండుకునే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేదలకు చేసింది ఏం లేదు. రాత్రి తీసినటువంటి జీవోలు, తాగినాక తీసినటువంటి జీవోలు పేదల కడుపు కొట్టడమే కాకుండా
నాకు తెలిసి రిజిస్ట్రేషన్లు 3 నెలలుగా ఆగిపోయినాయంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి కారణం. అదే విధంగా అటు రైతు సమస్యల పైన కానీ ఇటు ఎల్ఆర్ఎస్ పైన కానీ అటు వరద సాయాల పైన కానీ స్పందించకుండా పరిపాలనకు తక్కువ ఫామ్ హౌస్ కు ఎక్కువ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే. పక్క రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ప్రజలలో ఉన్నారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రజలలో ఉన్నారు, తమిళనాడు ముఖ్యమంత్రి ప్రజలలో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకుంటాడు. కానీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో వండుకొని ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ తీసుకొచ్చి ఈరోజు రియల్ ఎస్టేట్ రంగానే కాదు యావత్ మొత్తం తెలంగాణ ప్రజానికనే మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి, ఈ పగడ్బాలు చేసినటువంటి ముఖ్యమంత్రి వెంటనే గట్టె దిగాలని చెప్పి మరొకసారి ఈ స్కీమును హైకోర్టు కూడా తప్పు పట్టింది. కాబట్టి ఈరోజే ఆయన విడ్రా చేసుకొని యథావిధిగా రిజిస్ట్రేషన్లు అయ్యే విధంగా చూడాలి, లేదంటే పెద్ద ఎత్తున ప్రజల తిరుగుబాటు తప్పదని చెప్పి మరొకసారి కేసీఆర్ను హెచ్చరించడం జరుగుతుంది.